హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనతో పాటు ఉంది ఆల్ న్యూ 2024 హ్యుండాయ్ క్రెటా. దీన్ని అయితే జనవరి 16th రోజు ఇండియాలో లాంచ్ చేశారు, అంటే నిన్న లాంచ్ చేశారు, ఇవాళ మనం రివ్యూ చేస్తున్నాం. హ్యుండాయ్ క్రెటా అనేది హ్యుండాయ్స్ బెస్ట్ సెల్లింగ్ మోడల్, అంతేకాకుండా ఇండియాస్ మోస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ అని కూడా చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ 2023లో నియర్లీ 1,54,000 యూనిట్స్ అయితే సోల్డ్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని హ్యుండాయ్ కంపెనీ హ్యుండాయ్ క్రెటాని మంచి డిజైన్తో అదిరిపోయే ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ వీడియోలో అవన్నీ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేకాకుండా ఈ వీడియోలో ఈ వెహికల్ ఎన్ని వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది, ఎన్ని ఇంజన్ ఆప్షన్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు, మీకైతే ఏ వేరియంట్ సెట్ అవుతుందో అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ వెహికల్ వేరియంట్స్ విషయానికి వస్తే ఈ వెహికల్ 7 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది. అవే ఈఎక్స్, ఎస్, ఎస్ ఆప్షనల్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ టెక్, ఎస్ఎక్స్ ఆప్షనల్. ఈ అనేది బేస్ వేరియంట్ అయితే, ఎస్ఎక్స్ ఆప్షనల్ అనేది టాప్ వేరియంట్. నెక్స్ట్ ఈ వెహికల్ ఇంజన్ విషయానికి వస్తే ఈ వెహికల్లో మనకి 3 టైప్స్ ఆఫ్ ఇంజన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అందులో నెంబర్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, నెంబర్ 2.5 లీటర్ డీజిల్ ఇంజన్, నెంబర్ 3 వచ్చేసి 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. నెక్స్ట్ ఈ వెహికల్ ట్రాన్స్మిషన్ చూసినట్లయితే 1.5 లీటర్ పెట్రోల్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కానీ 6 స్పీడ్ ఐవిటి ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లో చూసినట్లయితే 6 స్పీడ్ మాన్యువల్ కానీ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే 1.5 లీటర్ టర్బో పెట్రోల్లో చూసినట్లయితే 7 స్పీడ్ డీసీటీ అంటే డ్యువెల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1.5 లీటర్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్స్తో కంపేర్ చేసినట్లయితే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కొంచెం పవర్ అండ్ టార్క్ అయితే ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఆబ్వియస్లీ మనకి పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే డ్రైవింగ్ని బాగా ఎంజాయ్ చేస్తారో ఈ వేరియంట్ అయితే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ వెహికల్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే హ్యుండాయ్ కంపెనీ న్యూ క్రెటా ఫేస్ లిఫ్ట్కి ఫ్రెష్ అండ్ స్టైలిష్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మెయిన్గా ఫ్రంట్ ప్రొఫైల్లో వెహికల్ అయితే చాలా బాగుంది. మనకు బానెట్ పైన డిజైన్ చూసినట్లయితే మస్కులర్ హుడ్ టైప్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ ప్రొఫైల్లో మోస్ట్ అట్రాక్టివ్గా కనిపించేది దీని రేడియేటర్ గ్రిల్ అన్నమాట. దీని రేడియేటర్ గ్రిల్ అనేది మనకి బ్లాక్ క్రోమ్ ఫినిష్డ్ పారామెట్రిక్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రిల్ పైన లాంగ్ పొజిషనింగ్ ల్యాంప్ అయితే ఇస్తున్నారు. సైడ్స్లో ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇస్తున్నారు. డిఆర్ఎల్స్ మధ్యలో చూసినట్లయితే 3 స్లాట్ సీక్వెన్షియల్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక గ్రిల్ సెంటర్లో చూసినట్లయితే హ్యుండాయ్ లోగో, దాని కింద ఫ్రంట్ కెమెరా అయితే ఇస్తున్నారు. ఈ వెహికల్ అనేది మనకి 360 డిగ్రీస్ కెమెరాతో వస్తుంది, కాబట్టి మనకి 4 సైడ్స్ 4 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ హెడ్లైట్స్ చూసినట్లయితే మనకి క్వాడ్ బీమ్ హెడ్లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక గ్రిల్ కింద చూసినట్లయితే మనకి బాడీ కలర్ కాకుండా డిఫరెంట్ కలర్ స్కిడ్ ప్లేట్ అయితే ఇస్తున్నారు. ఈ స్కిడ్ ప్లేట్ అనేది న్యూ హ్యుండాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్కి రగుడ్ లుక్స్ అయితే తీసుకొచ్చింది. నెక్స్ట్ ఈ వెహికల్ సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే సైడ్ ప్రొఫైల్లో మోస్ట్ అట్రాక్టివ్గా అనిపించేది దీని వీల్స్ అనమాట. ఈ వెహికల్లో మనకి 17-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అపోలో టైర్స్ అయితే ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ వెహికల్ ఫ్రంట్ అండ్ రేర్లో డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెహికల్కి ఎలక్ట్రికల్లీ కంట్రోల్డ్ ఆటో ఫోల్డ్ ఓఆర్యూఎమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాటి పైన మనకి టర్న్ ఇండికేటర్ లైట్ అయితే ఇచ్చారు. ఇక వెహికల్ పైన చూసినట్లయితే ఇంటిగ్రేటెడ్ రూఫ్ రైల్స్ ఇస్తున్నారు. బ్యాక్లో షార్ట్ ఫిన్ యాంటీనా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి డోర్ హ్యాండిల్స్ చూసినట్లయితే క్రోమ్ ఫినిష్డ్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ వెహికల్ రేర్ ప్రొఫైల్ డిజైన్ చూసినట్లయితే రేర్ ప్రొఫైల్ కూడా మనకి ఎక్సలెంట్గా డిజైన్ చేయడం జరిగింది. పైన చూసినట్లయితే ఏరోడైనమిక్ స్పాయిలర్ అయితే ఇచ్చారు. దానికి మనకి బ్రేక్ లైట్ అయితే ఇంటిగ్రేట్ చేశారు. రేర్లో కూడా మనకి వైపర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక టెయిల్ ల్యాంప్స్ విషయానికి వస్తే రేర్లో మనకి లాంగ్ టెయిల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. సైడ్లో చూసినట్లయితే 3 స్లాటెడ్ సీక్వెన్షియల్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సెంటర్లో చూసినట్లయితే మనకి హ్యుండాయ్ లోగో ఇచ్చారు. దాని కింద రేర్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే క్రెటా బ్యాడ్జింగ్ ఇచ్చారు. రైట్ సైడ్లో మనకి వేరియంట్ ఎస్ఎక్స్ బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక కింద చూసినట్లయితే మనకి ఫ్రంట్లో ఏ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు అదే సేమ్ కలర్డ్ స్కిడ్ ప్లేట్ అయితే ఇచ్చారు. ఒకసారి మనం బూట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ కింద బటన్ ఇచ్చారు. ఒకసారి చూడండి, లార్జ్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే మనకి లగేజ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. పైన చూసినట్లయితే మనకి రేర్ పార్సల్ ట్రే కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడైతే లోపల ఇంటీరియర్కి వెళ్ళి ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా ఇచ్చారో, లోపల ఏమేమి ఫీచర్స్ ఇచ్చారో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఒకసారి డోర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డోర్కి మనకి సన్షేడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి మెటల్ ఫినిష్డ్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి పవర్ విండోస్ బటన్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి లెదర్ ఫినిష్ ఆర్మ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
బోస్ స్పీకర్ ఇచ్చారు, బాటిల్ కోసం స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో లోపల కూర్చొని చూద్దాం. ఇక్కడ పైన మనకి హ్యాండిల్ ఇచ్చారు, హ్యాండిల్ మధ్యలో ల్యాంప్ విత్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సెంటర్లో చూసినట్లయితే ఇక్కడ మనకి ఏసీ వెంట్స్, రేర్ ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, ఇక్కడ స్టోరేజ్ కోసం సమ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెంటర్లో ఆమ్రెస్ట్ అయితే ఇచ్చారు. ఆమ్రెస్ట్ చూడండి, ఆమ్రెస్ట్ మధ్యలో మనకి 2 కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ వెహికల్ సీట్స్ని 60:40 రేషియోలో ఫోల్డ్ చేసుకోవచ్చు, సో దట్ మనకి బూట్ స్పేస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఫ్రంట్కి వెళ్దాం. సరే, ఫ్రంట్ డోర్ పైన కంట్రోల్స్ ఏమేమి ఇచ్చారు చూడండి. ఇక్కడ ఒక మన ట్వీటర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ORVM కంట్రోల్స్ అన్నమాట. చూడండి, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ORVM అనేది క్లోజ్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇది ORVM రైట్ అండ్ లెఫ్ట్, ఇది ORVM కంట్రోల్. ఇవి వచ్చేసి మనకి పవర్ విండోస్ కంట్రోల్స్. ఒకసారి లోపల కూర్చొని చూద్దాం. లోపల కూర్చునే ముందు మీకు సీట్ గురించి చెప్పాలి. ఈ వెహికల్ 8-way పవర్డ్ డ్రైవర్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ ఇది ప్రెస్ చేస్తే మనకి వెనకకు మూవ్ అవుతుంది సీట్. ఇది ప్రెస్ చేస్తే చూడండి ఫ్రంట్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఈ వెహికల్ సీట్స్ గురించి చూసినట్లయితే ఎక్సలెంట్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్స్లో మంచి మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మీరు సీట్ అబ్జర్వ్ చేసినట్లయితే స్మాల్ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో నుంచి వెళ్ళి మనకి ఎయిర్ అయితే ఫ్లో అవుతుంది ఒక బటన్ ప్రెస్ చేస్తే. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో మనకి డీ కట్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ చుట్టూ మనకి లెదర్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ పైన ఒకసారి కంట్రోల్స్ అయితే చూద్దాం. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ లో మనకి ఆడియో కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే రైట్ సైడ్ లో చూసినట్లయితే క్రూజ్ కంట్రోల్, అడాస్ ఫీచర్ సంబంధించిన కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అదే రైట్ సైడ్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక హారిజంటల్ ఏసీ వెండ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి లైట్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి స్టార్ట్ స్టాప్ పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ వెహికల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే ఈ వెహికల్ లో మనకి 10.25 inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో మనకి వెహికల్ సంబంధించిన లాట్ ఆఫ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి ఇందులో పెడల్ షిఫ్టర్స్ అండ్ డ్రైవ్ మోడ్స్ అయితే ఇవ్వడం లేదు. నేను SX ఆప్షనల్ IVT లో డ్రైవ్ మోడ్స్ అయితే చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది SX ఆప్షనల్ IVT వేరియంట్. ఇందులో నేను డ్రైవ్ మోడ్స్ అనేది చేంజ్ చేస్తున్నా చూడండి. ఇది ఎకో మోడ్, ఇది నార్మల్ మోడ్, ఇది స్పోర్ట్స్ మోడ్. చూడండి, ఈ దీన్ని యూజ్ చేసి మనం డ్రైవ్ మోడ్స్ అండ్ ట్రాక్షన్ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ట్రాక్షన్ మోడ్ అనేది చేంజ్ చేస్తున్నా చూడండి. చూడండి, డ్రైవ్ మోడ్ నుంచి ట్రాక్షన్ మోడ్కి షిఫ్ట్ అయింది. ఇందులో మనకి స్నో మోడ్ ఉంది, మడ్ మోడ్ ఉంది, శాండ్ మోడ్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ సెంటర్లో మనకి సెంట్రల్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెహికల్లో టోటల్ మనకి ప్రీమియం బోస్ 8 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్లో సెంటర్ స్పీకర్ అండ్ సబూపర్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ వెహికల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసినట్లయితే ఈ వెహికల్లో మనకి 10.25 inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సిస్టమ్ Jio 7 మ్యూజిక్ స్ట్రీమింగ్ అనేవి మెయిన్ ఫీచర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కింద చూసినట్లయితే మనకి 2 ఏసీ వెంట్స్ ఇచ్చారు. వాటి కింద చూసినట్లయితే ఏసీ అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక నెక్స్ట్ కింద చూసినట్లయితే మనకి USB ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ వెహికల్లో మనకి వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ సెంటర్లో చూసినట్లయితే మనకి 6-speed గేర్ నాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక గేర్ నాబ్ సైడ్స్ లో చూసినట్లయితే ఈ వెహికల్ మనకి ఫ్రంట్ లో వెంటిలేటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి 360 degrees కెమెరా బటన్ అయితే ఇచ్చారు. దీన్ని ప్రెస్ చేస్తే మనకి కార్ చుట్టూ ఉన్న 360 degrees వ్యూ అయితే మనం చూడొచ్చు. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, మనకి వెహికల్ యొక్క రేర్ వ్యూ అండ్ టాప్ వ్యూ అయితే చూపిస్తుంది. నేను స్టీరింగ్ తిప్పుతుంటే చూడండి, ఆ లైన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం టోటల్ వ్యూ అయితే చూద్దాం. ఇప్పుడు చూడండి, మనకి 360 degrees వ్యూ అయితే కనిపిస్తుంది. కొన్ని కొన్ని సార్లు మనం కారు ఎక్కినప్పుడు మన బంపర్ ముందాల ఏముంది, వెనక ఏముందో మనకి కనిపించదు. ఈ ఫీచర్ యూజ్ చేసినట్లయితే మనం కారు చుట్టూ ఏమేమి ఉన్నాయో క్లారిటీగా అబ్జర్వ్ చేయవచ్చు. ఈ వెహికల్లో మరో ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్ ఏంటంటే ఈ వెహికల్లో మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని పక్కన చూసినట్లయితే మనకి 2 కప్ హోల్డర్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ రైట్ సైడ్ లో మనకి హారిజంటల్ ఏసీ వెండ్ అయితే ఇచ్చారు. దాని కింద చూసినట్లయితే మనకి సమ్ స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు.
దాని కిందనే మనకి గ్లో బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం పైన చూసినట్లయితే డే అండ్ నైట్ రేర్ వ్యూ మిర్రర్ విత్ టెలిమెటిక్స్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ పైన మనకి సన్ గ్లాస్ హోల్డర్ అయితే ఇస్తున్నారు. దాని పక్కన మనకి 2 lamps అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది సెంటర్ లో చూసినట్లయితే పనారోమిక్ సన్ రూఫ్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో ఉన్న ఆల్ ఇంటీరియర్ ఫీచర్స్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నా. మీకు ఇంకేమైనా ఐడియా వస్తే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్, ఈ వెహికల్ సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్ లో మనకి 70+ అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో మెయిన్ గా 6 ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీస్ కెమెరా, ఏబిఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వెహికల్ లో హుండాయ్ స్మార్ట్ సెన్స్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి 2 అడాస్ విత్ 19+ ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెహికల్ మనకి 7 కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. 7 కలర్స్ లో నాకైతే బ్లాక్ కలర్ చాలా బాగా నచ్చింది. మీకు ఏ కలర్ నచ్చింది నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ వెహికల్ ప్రైస్ విషయానికి వస్తే ఈ వెహికల్ బేస్ వేరియంట్ 11 lakh rupees ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అదే టాప్ వేరియంట్ చూసినట్లయితే 19 lakh rupees. ఫ్రెండ్స్, ఈ వెహికల్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే సన్సాయి బజాజ్ షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వెహికల్ ని డ్రైవ్ చేసి పర్ఫార్మెన్స్ గురించి నేను సెపరేట్ వీడియో కూడా చేస్తాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో చూసాక కంపల్సరీ ఆ వీడియో అయితే చూడండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బై.